ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్ట నామములో మీకు మీ కుటుంబాలకు శుభ ఆశీర్వాదములు కలుగునుగాక. కల్వరి వర్షిప్ టెంపుల్ సమర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ అనుదిన జీవితాలకు ఆత్మీయ మేలులు కలిగించు సర్వసత్యాలు. మన యూట్యూబ్లో తప్పక చూస్తూ ఉండండి. మీ ఆత్మ ప్రభువులో ఎదుగుతున్న కొలది మీరు అన్ని విషయములలో వర్ధిల్లాలని మీకోసం నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ప్రియులారా, 2021 ఈ నూతన సంవత్సరంలో దేవుడు విశ్వ మానవ జాతికి అనుగ్రహించిన బహుమానం గొప్ప అపూర్వమైనటువంటి అవకాశం. గతించిన ఏడాది కంటే ఈ ఏడాది మీరందరూ గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుతూ మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరంలో ఎన్నో ఉపద్రవాలు, మరెన్నో ప్రళయాలు, విపత్తులు ప్రపంచంపైకి ముంచుకొస్తున్నాయని చెప్పుకుంటూ ఉన్నాము. కారణం, ఇది కలియుగాంత కలికాల మానవ జాతి దుష్ట బుద్ధి ప్రవర్తన ఫలితమే గాని వేరొకటి కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే, మారుతూ ఉన్న కాల ప్రవాహం ద్వారా మానవ జాతికి కావలసిన మంచి మంచి పండ్లు, ఫలములు, ఆహార ధాన్యములు సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఇది దేవుని మహా అద్భుత అనుగ్రహమే కదా. నాతో చెప్పగలరా, హల్లెలూయా. అలాగే మానవ జాతి కూడా మంచి అభివృద్ధి సాధించాలని దేవుడు 2021 ఈ నూతన సంవత్సరం బహుమానంగా అనుగ్రహించెను. హల్లెలూయా. అయితే ప్రియులారా, తొండముదిరి తన రంగులు మార్చుకునే మాదిరి మానవుడు కూడా మానవత్వపు నైతిక విలువలు, అందరిని ప్రేమతో కలుపుకునే మైత్రి భావన పట్టు కోల్పోతూ ఉన్నాడు. ఎందుచేత, ఒక్కమారు ఆలోచించండి. ఈ విధంగా మనమెందుకు మారిపోతూ ఉంటామో? నేడు ప్రపంచ పరిస్థితులు ప్రక్కన పెడితే మన భారతదేశంలో, అందులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రగులుతూ ఉన్న కుల మత రాజకీయ అనైతిక అసాంఘిక ద్వంద్వ వైఖరులు, వింత మనస్తత్వాలు, స్థిరత్వం లేని రాజకీయ భావాలు, స్వభావాలు, వింత ఆచారాలు, ప్రక్కవారికి కష్టము నష్టము కలిగించే దుష్టబుద్ధి దుష్ట క్రియలు కార్యకలాపాలు ఏమయ్యా మనస్సున్న మనుషులెవరైనా చేస్తారయ్యా? ఒకవేళ చేస్తే వారిని మనుషులంటామా? చెప్పండి, మనుషులన్నవారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారు? ఆలోచించండి, సుదీర్ఘంగా ఆలోచించండి. ప్రియులారా, ఇటీవల జరుగుతున్న తెలుగు రాష్ట్రాల కొన్ని ఉద్యమాలు, అనైతిక అసాంఘిక దుష్ట కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారందరూ క్రైస్తవులే కదా. ఈ మాత్రం తెలియని సహోదరుడు కరుణాకర్ గారు ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా మతపిచ్చి మూర్ఖ స్వభావంతో పబ్బము గడుపుకునే పనిలో అమాయకులైన హైందవ ప్రజలను ఉసిగొలుపుతూ క్రైస్తవులు హైందవులు కొట్టుకుని చచ్చేలా కారు కూతలతో రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇదెంత అమానుషమండి. ఒక్కమారు మనస్సు పెట్టి ఆలోచించండి ప్రియులారా. ఇతని వెనుక నుండి నడిపించే శక్తి ఏదో ఒక్కమారు ఆలోచించండి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దృష్ట్యా తిరుపతిలో నేషనల్ పార్టీ అయిన బీజేపీ బండన్న గారు మాట్లాడుతూ, దైవ భయము భక్తి లేకుండా భక్తిపరులైన హైందవ క్రైస్తవ భక్తి భావాలకు విఘాతం కలిగించే మాదిరిగా ప్రజల మధ్య నీచమైన రాజకీయ వారి యొక్క స్వలాబ్ధి కొరకు దేవుళ్లను బరిలోకి నెడుతూ ప్రజల భక్తి మనోభావాలను విఘాతం కలిగించేలా మాట్లాడుతూ ఉన్నారు. విధ్వంసాలు సృష్టించే మాదిరిగా ఉన్నాయి. కాదంటారా, వారన్న మాటలు ఒక్కమారు వినండి. ఇలా బైబుల్ చేతబట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి, కుట్ర వాంఛితతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. స్వార్థ రాజకీయ దురహంకారముతో రగిలిపోతూ ఉన్నారు. వారిని అలా నడిపించే శక్తి ఏదో ఉంది. ఆలోచించండి. అంతేకాదు, హైందవ ప్రజల భక్తి భావాలకు కించపరిచే మాదిరిగా హైందవ దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నదెవరు? అలా వారిని ఉసిగొలిపి నడిపిస్తున్నదెవరు? హైందవ ప్రజలంతా లేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వారంతా? ఇంత గొప్ప ఆత్మీయ దారిద్రతలో నడిపించేటటువంటి శక్తి ఏదో ఆలోచించండి. గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎంత దారుణం అండి ఇది, ఒక పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? అవగాహన లేని చిన్న మనసుతో మాట్లాడుకుంటుంటే
ఏమనాలి? పెద్దవారు అనుభవజ్ఞులు దేశ ప్రజలందరిని కూడా సమైక్యపరిచి సమాధానపరిచి పాలించాల్సినటువంటి నాయకులే ఈ రోజు అనైతికంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాక మూగబోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రియులారా, ఏది ఏమైనా గానీ 2021 ఈ నూతన సంవత్సరంలో మీ మనస్సులు ఇంతకు ముందు చెప్పేటటువంటి వారిలా ఉంటే గనుక, లేక నేను చెప్పబోతున్నటువంటి క్రింది మనస్తత్వంలో మీ మనస్సులు ఉంటే గనుక, వెంటనే మనస్సు మార్చుకోవడానికి సిద్ధపడండి. 1. దుష్టబుద్ధి గల శరీర కార్యాలు. ఇది శరీర సుఖభోగాలకు బానిసగా చేస్తుంది. అహంకారం, పొగరుబూతుతనం హెచ్చిస్తుంది. దైవ భయం భక్తి లేకుండా చేస్తుంది. పరిశుద్ధత, చిత్తశుద్ధి లేకుండగా చేస్తుంది. సినిమా, సీరియల్స్, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, విందులు, చిందులు, ఇలాంటి వాటికి మీ మనస్సు ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచేలా ఉంటుంది. సంఘము, సమాజము, దేశము అభివృద్ధి కొరకు మీరెంత మాత్రము వారి యొక్క శ్రేయోభిలాషులై ఉండరని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎంత మాత్రం వాటి విషయంలో ఆలోచించారని జ్ఞాపకం చేస్తున్నాను. స్వార్థంతో రగిలిపోతూ ఉంటారని, ఎలా సంపాదించాలి, ఇంకెంత ఆస్తి సమకూర్చుకోవాలి, ఇంకెంత పేరు గడించాలి అన్నటువంటి ఈ విషయాల్లోనే మీ మనస్సు ఎప్పుడు కూడా అడియాసలతో ప్రపంచమంతా మీ మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఇది మంచి మనస్సు కాదని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఊసరవెల్లి లాంటి మనస్సు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ముదిరిన నక్క, కుక్క, సవాలు పీక్కునే తినేలాంటి మనస్సు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఎలా ఉన్నారు? మీ మనస్సు ఎలా ఉంది? ఒక్కమారు మిమ్ములను మీరు ప్రశ్న వేసుకోనండి. 2. శారీరక దుర్గుణములు. ఇలాంటి వారికి ఆత్మీయ బంధం, బంధుత్వం, విలువలు అస్సలే తెలియవు. ఇతరుల అభివృద్ధి అస్సలే వీరు ఓర్చుకోలేరు. ఇతరులకు సహాయము పడలేరు. ఎంతసేపు ఇతరులను టార్గెట్ చేస్తూ ఉంటారు, వారిని ఇబ్బంది పెడతా ఉంటారు, వారిని కించపరుస్తూ ఉంటారు, వారికి రకరకాలుగా హింసించి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. వీరికి మానవత్వ నైతిక విలువలు, ప్రేమ, శాంతి, సమాధానం, ఆ కలుపుకునే కలివిడితనం అస్సలే ఉండదు. వీరు బయటికి సుఖశాంతితో ఉన్నట్లు కనిపిస్తుంటారు, గాని వీరి జీవితాల్లో అసలే శాంతి, సమాధాన సంతోషాలు అస్సలుండవు. అందుకే వీరు క్షేమంగా బ్రతకలేరు, బ్రతికే వారిని బ్రతకనివ్వరు. వీరిది ఒక దుర్భరమైనటువంటి జీవితం. ఈరోజు మీ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? ఒక్కమారు ఆలోచించండి. 3. దురాలోచన గల లోకాస క్రియలు. ప్రియులారా, లోకమంటే లోకులే. లోకం వలన కలిగిన ఆశలు లోకులను ఎటువైపు నడిపిస్తూ ఉందో ఆలోచించండి. వీరు దురాశపరులై ఉంటారు, ధనమోహంతో ఉంటారు, అధికార దాహంతో ఉంటారు, అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. వీరు అన్ని విషయాల్లో భక్తిహీనులై ఉంటారు. వీరు సద్గుణుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ లోపల దుర్భరమైన దుష్ట శక్తి ఆలోచనలు కలిగి లోకాసలతో నిండిపోయి ఉంటారు. చెడిపోయినటువంటి మనస్సు కలిగి ఉంటారు. సత్యహీనులై ఉంటారు. ప్రేమ లేని వారుగా ఉంటారు. ప్రియులారా, మనుషులెవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఆలోచించండి. సారా త్రాగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? భూత, పేత, పిశాచి, దుష్టాత్మలు ఆవహించినప్పుడు వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు? లేకుంటే ఓ సైకో ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు? వీళ్లను నడిపించేటటువంటి దుష్ట శక్తి ఖచ్చితంగా ఉంది. వీళ్లను ఈ విధంగా సత్యవంతులైనటువంటి మానవులను, యథార్థపరులైనటువంటి వారిని, మంచి ప్రజలను హింసించడానికి ఇలాంటి దుష్టబుద్ధి కలిగినటువంటి దురాత్మ వీళ్లను నడిపిస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, యేసు ప్రభువు ఒకరోజు ఇలా చెప్పారు, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, అతడే దుష్టబుద్ధి గల దురాత్మ, అపవాది, సాతాను. అతడు ఓ హిడెన్ ఎజెండా కలిగి ఉన్నాడు. ఏంటని ఆలోచించినట్లయితే మానవ జాతి అందరిని కూడా హింసించి హింసించి కుళ్ళ పొడిచి నరకానికి పంపించాలన్న హిడెన్ ఎజెండా అతంది. అతడు సింహంలా గర్జిస్తూ ఉన్నాడు. అతడే ఈ లోకాన్ని నడిపిస్తున్నటువంటి దుష్ట బుద్ధి గల దురాత్మ గల సాతానుడు, లోక అధికారి. వీళ్ళందరి కూడా నడిపించే నాయకుడు సాతానుడే. ప్రియులారా, ఇలా సాతాను వశమైపోయిన వారందరూ దుష్ట శరీర క్రియలతో, దుర్గుణములతో, దురాలోచనలతో, లోకాసలతో నిండిపోయి రగిలిపోతూ ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని దుయ్యబట్టాలి, ఎవరిని కించపరచాలి, ఎవరిని కొట్టాలి, మరెవరిని ఓడించాలి, వీళ్ళందరినీ కూడా ఎలా తొక్కేయాలి అని దివారాత్రులు ఆలోచన చేస్తూ ఆ సాతాను యొక్క ఆవహింపుతో రగిలిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇలాంటి వారందరి కోసం, మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కూడా నిత్యం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత, అక్కరత ఎంతైనా ఉంది. ప్రియులారా, 2021 నూతన సంవత్సరంలో మీరెలా ఉన్నారు? మీ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? మీ ఆశయ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ప్రియులారా, ఈ ఏడాది మీరు గెలవాలనుకుంటున్నారా? మీరు గెలుస్తూ ఇతరులను గెలిపించాలని ఆశ కలిగి ఉంటున్నారా? అయితే మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏది? దైవశక్తియా, సాతాను శక్తియా,
తేల్చుకొనండి. మీకున్నటువంటి గుణములను బట్టి మీకు నడిపిస్తున్నటువంటి శక్తి ఏదో మీరు తేల్చుకోవచ్చు. ఒకవేళ ఇంతవరకు మీరు విన్నటువంటి వాక్యము ద్వారా గ్రహించగలిగినట్లయితే మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏదో మీకు ఖచ్చితంగా మీ ఆత్మకు మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ మీ ఆత్మ గద్దిస్తే గనుక వెంటనే మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి. తప్పకుండా ప్రభు యేసు మీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఈ క్రొత్త సంవత్సరంలో అనుగ్రహిస్తాడు. దేవుడు రక్షణ ద్వారా ప్రసాదిస్తాడు. మీరు ఆత్మీయమైనటువంటి మంచి ఫలాలు మీ కొరకు ప్రజల కొరకు ఫలించగలుగుతారు. యేసు ప్రభు ఈ భూమి మీద ససేరుడుగా ఉన్నప్పుడు ఓ ఉపమానాన్ని జ్ఞాపకం చేశారు, నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. ఓ మనుష్యుడు ఒక ద్రాక్ష తోటను నాటి ఉండెను, అందులో ఓ అంజూరపు చెట్టును కూడా నాటాడు. ఈ ద్రాక్ష తోటతో పాటు ఆ అంజూర చెట్టు కూడా బాగా ఫలించడానికి తోటమాలికి ఆయన ఆజ్ఞాపించి పనులన్నీ చేయించుకున్నాడు. తర్వాత కొంతకాలానికి ఆ ద్రాక్ష తోటను సందర్శించడానికి ఆ యజమాని వచ్చాడు. అందులో నాటబడినటువంటి అంజూరపు ఆ చెట్టును చూశాడు. ఫలాలు ఫలించి ఉంటాయని అన్ని వైపులు చూశాడు. ఆ చెట్టు ఏ విధమైనటువంటి ఫలం ఫలించలేదు. వెంటనే తన దాసుని పిలిచి, ఈ అంజూరపు చెట్టు ఫలించలేదయ్యా, దీన్ని ఇక్కడి నుంచి తొలగించు అని చెప్పాడు. ఆ తోటమాలి ఒక్క మాట తన యజమానితో అన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు, దీన్ని నేను మరలా ఫలించే మాదిరిగా అన్ని ఏర్పాట్లు చేస్తాను, కంచె వేస్తాను, ఎరువేస్తాను, నీళ్లు బాగా సమృద్ధిగా పెడతాను. ఈ సంవత్సరం గనుక అది ఫలించకపోయినట్లయితే అప్పుడు దీన్ని నరికేద్దామయ్యా అని చెప్పాడు ఆ తోటమాలి. మీరేమనుకుంటున్నారు ప్రియులారా? 2021 ఈ సంవత్సరం దేవుడు మీకు అపూర్వమైనటువంటి ఒక అవకాశం అనుగ్రహించాడు. దుష్టబుద్ధి గల శరీర కార్యాల నుండి బయటికి రావటానికి, శారీరక దుర్గుణముల నుండి, శరీరపరమైన బలహీనతల నుండి మీరు బయటికి రావటానికి, దురాలోచన గల లోకాస క్రియల నుండి మీరు బయటికి రావటానికి ఒక అరుదైన అపూర్వమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఈ సంవత్సరం మీకు ఇచ్చాడు. మీరు మనస్సు మార్చుకొని ముఖ్యంగా మీ కుటుంబం కొరకు, మీ సంఘం కొరకు, మీ సమాజం కొరకు, దేశ రాష్ట్ర ప్రపంచ ప్రజల కొరకు ఆత్మీయ ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా మీరు ఫలించాలని మీ కొరకు మేము నిత్యము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దైవాశిస్సులు.